आके सस्पेंड आके మూడేళ్ళు పైపడేసాను. మూడేళ్ళు అవుతుంది బాగా చెరుక మా తృప్తి తీరేంత వరకు నీళ్లు మూడేళ్ళు అయింది. చెరువు నిండించి పంట పండించినాం. పంట పండించి నేడు ముందు పంట పండింది, మళ్ళీ నేడు పంట పండింది రెండో పంట. మళ్ళీ ఈ రకంగా గిట్టలేదని చెప్పి కొంత జనం ఎక్కువ వేసుకొని తక్కువ వేసుకొని సహజంగా పంట కొన్ని ఫెయిల్ అయినాయి. తక్కువగా వేసి పంట శాంతిగా మేడంగా పెట్టి బాగా అయినాయి 45 దిగుబడి. ఇంకా మరి ఏమి చెప్తారు మీరు? ఇచ్చినారు ఇచ్చినారు పంట పండిస్తాను, చెరువు అంటే నీళ్లు ఉండయి వద్దనే కక్కుతాయి. ఇంక మేము ఇరసలేదని మన ప్రాంతం అనంతపురం జిల్లాలోనే తెలుసు ధర్మవరం చెరువు మనం వెళ్ళిందా లేదా అని. తప్పు అన్న, నీళ్ళు అయితే దండిగా ఉన్నాయి. ఇంతకు ముందు సప్ప కూడా వేసినాం, నీళ్లు సప్ప కూడా పెట్టుకున్నాము, పసులు మేత కూడా కోసిపోయినాము. నీళ్ళైతే దండి నీళ్లు, నీళ్ళకైతే మాకు ఇబ్బందే లేదు. మూడేళ్ళ నుంచి నిండుతూనే ఉంది కదన్న, మూడేళ్ళ నుంచి చెరువు నిండుతూనే ఉంది, నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఇంతకు ముందు సప్ప కూడా వేసుకున్నాం, ఇప్పుడు అంతా దున్నేసినాము, మళ్ళీ పైరు పోసుకొని నాటుకున్నాం. దీనిలో అయితే ప్రతి సంవత్సరము కేదిరెడ్డి ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిపించి నీరు వదులుతాము, మీరు పంట పెట్టుకోమని మాకు అనేక మార్లు చెప్పినారు. మాకు గిట్టుబాటు ధరలు లేవు, గిట్టుబాటు ధరలు లేక మేము ముందుకు పోలేక రైతులందరం కలిసి కొంతమంది పోయిన వాళ్ళు మాత్రం ఆల్రెడీ తూములు ఎత్తినారు, కొంచెం సాగులోనే ఉన్నాయి. మిగతా వాళ్ళు ధరలు గిట్టుబాటు కావడం లేదు, ముందుకు పోవడం లేదు. విపరీతమైన కంప చెట్లు, దానివల్ల గిట్టుబాటు లేదు, దానికి ముందుకు పోవడం లేదు. యథావిధంగా ప్రతి సంవత్సరం ఆయన పిలిపించి అయితే మాకు చెప్తున్నాడు పంట పెట్టుకునే. దీనికి లేనిపోని రాజ్యాంతం చేసి రాజకీయం బురద తల్లడము, ఆయన మీద చెప్పడము అదంతా చాలా పొరపాటు అని మేమైతే మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. నమస్తే, కొడుకు ఎక్కడ? హైదరాబాద్. ఏం చేయదాంట్లో చేస్తున్నాడు? ప్రైవేట్ కంపెనీ. బాగున్నా. నమస్తే. నేనా ఏ నెల అన్ని బోర్లు వేసుకొని వస్తానయా నీళ్ళు? కాదన్నా, ఇప్పుడు మీరు అవును, మళ్ళీ నేను నేను ఇడిచి పెట్టలేదంతా మీరంతా ఎండబెట్టినారంట. ఎన్ని ఎకరాలు పెట్టినారు? ఈడ 1.5 ఎకరా పెట్టినారు. మొత్తం అంతా చిన్న రోజులు అంతా పెట్టినారు? అందరు పెట్టినారా? నీళ్ళంతా పెట్టుకొని నాకు పడవ మోజు ఉందంట, మీకు నీళ్ళు ఈకోకుండా పెట్టినానంట. ఎప్పుడు వేసినారు మా? నువ్వెన్ని ఎకరాలు వేసినావునా? ఒక ఎకరానా? మంది కాదు గుర్తుంది అంతా గుర్తగా. ఇప్పుడు ఏడు గిట్టుబాటు అవుతానా? ఏం గిట్టుబాటు కావు. ఏం గిట్టుబాటు? సిగ్నల్ వస్తున్నాయా ఇక్కడ? ఎన్ని ఎకరాలు వేసినారు మొత్తము? తిమ్మన్నా ఈడ మొత్తము ఈ నీళ్ళ కింద ఎవరు పెట్టలేస్తారు ఎక్కువ? అటువైపు అటువైపు రోడ్ రోడ్డుకి అటువైపు ఇక్కడ మాత్రం పెట్టినారు సార్, ఇక్కడ పెట్టలేదు. ఎన్ని ఎకరాలు పెట్టింటారు? 20 ఎకరాలు. ఇటువైపు ఆ కట్ట కింద ఎన్ని ఏళ్ళ నుంచి వచ్చన్నారు? ఆ కట్ట కింద వేయటం లేదా? చెట్లు పెద్ద పోయి నీళ్ళు ఎక్కువ పోయి ఎంత జమ్ము పడిపోయింది. జమ్ము పడిపోయింది
మొత్తం అంతా అంటే ఊరికి అద్దెగా పడిపోయింది ఇంకా దాంతోకి ఏం పసులు కూడా పడలేదు వీళ్ళు ఈ పేపర్లలోను దీనిలలోను మనమేందో మీకు లేకుండా చేస్తున్నాము ఇది ఇదని ఎంత వస్తే దానికోసం అని చెప్పి నీళ్లు నీళ్ళు ఇడిపించడానికి మీరే కదా ఎంత రైతులు వచ్చినది ఏనాయట్రా మీరే కదా అంత వచ్చినది పోయిన సంవత్సరం కూడా పెట్టినారా నీళ్ళు వచ్చినప్పటి నుంచి పెడతానే ఉన్నాం సార్ పెడతానే ఉన్నాము మాకైతే బాగా అనుకూలం ఉంది నీళ్ళకి బాగా నీళ్ళకి అనుకూలం బాగుంది ఏదో పసలకు మేత కాల మేము ఎక్కడ ఏందో మళ్ళీ పోతాయిరా అట్రా పదా జాగ్రత్త వీళ్ళు మళ్ళీ నాటినట్టు స్టిల్లు తీసే కానీ పంట పెట్టినట్టు కాదేమో ఎవరో పెంచుతున్నారు అంటారు మేమేం చేద్దాం అక్కడ బాగలేదు గెనిమి అక్కడ గనిం బాగలేదా ఎవరో రా ఆ రోజు వచ్చినాయి నా దగ్గరికి తిమ్మన్న నువ్వు మీరు ఏడిపోయినారా నీళ్ళు బాగానే ఉన్నాయా నేను జాగ్రత్త దా ఇట్రా బైక్రా ప్రతి సంవత్సరం ఇస్తానే ఉన్నావు నీళ్ళు ఎడుస్తానే ఉన్నావు పెడతానే ఉన్నావు ఊరికే గేట్లకు పోయేదాని కంటే దీంట్లోకి ఇచ్చే మేలు కదా ప్రతి సంవత్సరం ఎవరు ఇప్పుడు తగ్గించినారు ఓవరాల్ గా పంట పెట్టుకోవడమే తగ్గించిన యాభై వేలు అవుతుంది ఎకరా పెట్టుబడి మడి నాటలు అంటే 50,000 అవుతుంది పంట పండితే బాగా పండినా 40,000 రూపాయలు వస్తుంది బాగా పండితే బాగా పండకోకుంటే 20-30,000 వస్తుంది ఇప్పుడు వీళ్ళు సుముఖంగా లేరు నాటుకుండే దానికి సుముఖంగా లేరు ప్రతి దానికి ఈ ఎంఎస్పి పెరిగింది కానీ రైస్కి పెరగలే మనం గిట్టుబాటు ధర అదే దాదాపు 15 నుంచి చూసుకుంటే 4,000 బియ్యం ఉన్నాయి కానీ రైతు కూలీ మాత్రం రేటు పెరిగిపోయింది లేబర్ బాగా పెరిగింది ఇప్పుడు ఆ మిషన్ లా అవేవో వచ్చినాయి కదా కష్టమే నాటికి గానీ నాటేదానికి ఎంత ఎకరాకి ఎంత ఇస్తున్నారమ్మా 7,000 ఒప్పుకుంటారు కూలకు 7,000 అవుతుంది మళ్ళీ అవన్నీ ట్రాక్టర్ బాడిగి ఇవన్నీ ఓన్లీ నాట్లు వేసేదానికి 7,000 50-60 మనకి దిగుబడి 35-40 మూట్లు అవుతాయి 35-40 మూట్లు అయినప్పుడు ఒక్కొక్క రైతుకి 20-25,000 నష్టం వస్తుంది కంపలు లేని భూమి అయితే కంపలు ఉండే భూమి అయితే మరింత చాలా మటుకు అంటే నేను ఎప్పుడు నుంచో చూస్తాను కదా ఎవరు పెట్టుకుంటాను పెట్టుకోవడం గిట్టుబాటు లేకనే ముందు పోలేదు మిగలవు కొట్టేసుకుంటాం కాబట్టి మా గడ్డ అంతా ఎప్పుడెప్పుడు కొట్టేసుకుంటాం కాబట్టి గిట్టుబాటు ఈ మూడేళ్ళు ఖచ్చితంగా పెడతానే ఉన్నాం కంచెట్లు లేవు సార్ మాకు డైలీ అంటే ప్రతి సంవత్సరం పెడితే ఇబ్బంది ఉండదు ఒక సంవత్సరం ఆపినాము అంటే కంపచెట్లు వాళ్ళప్పుడు తెలుగుదేశం నుండి ఇట్లా నాట్లేసి అదే పెద్ద వ్యవసాయం అనుకుండాలి ఆ ధర్మపూర్ సైడ్ పెట్టినది ఎవరు రోడ్డు గడ్డ ఇల్లేనా చిన్నూరు లేనా తుమ్మలలో అటువైపు కూడా వేసుకున్నారు కదా ఈసారి నీళ్ళు కూడా బాగుపోతున్నా బ్రిడ్జ్ కింద నీళ్ళు దండి నీళ్ళు మన వాటర్ పాయింట్ కింద నాటే వాళ్ళు కూడా నిలబెట్టేస్తారు అదే అందుకే వీళ్ళు ఊరికనే కాదు ఈ సోషల్ మీడియాలోను వీళ్ళందరూ కూడా ఇష్టానుసారం ఇలా ప్రచారాలు ఇట్లా చేస్తారు అవతల మీద మళ్ళీ నా మా ఇంట్లో వాళ్ళని తిట్టినారని ఏడ్చా కూర్చుంటా అంటారు ఇంకా తిట్టుకోకండి ఎందుకు తిట్టారు నోటికి వచ్చినట్టు పెడతా అంటే నోటికి వచ్చినట్టు వాగుతా అంటే
ముందు ఐదేళ్ళు చెరువు నిండలే నీళ్లు వదలలే అప్పుడు అన్ని కంప చెట్లు పడిపోయినాయి. ఈ కంప చెట్లు తీసేకి నాకు తెలుసు కదా, దీంట్లో 80% అంతా ఎకరా ముక్కాలు ఎకరా ఎకరన్నర అట్లున్నోళ్ళే ఉన్నారు. వాళ్ళు ఈ కంప చెట్లు తీసేయడానికి వాళ్ళకి పడతా ఉంటుంది. కాలువలు విపరీతంగా పూడినాయన, 3 ఎకరాలు 4 ఎకరాలు కాలువలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఒకట్లేదు. వీళ్ళంతా ఆలోచన ఏమంటే మనం అట్లా పోయే బదులు ఏదో 2 ప్యాకెట్లు ఎత్తకచ్చుకుంటే మనకు అవుతాయి కదా అని. నేను మా తోటకాడ చెప్పినా వద్దని, మా రావు ఇంటికన్నా అవుతాయిలే అని చెప్తే సర్లే వేసుకోండి అని చెప్పిన, మన వర్షానికి అవి పడిపోయినాయి. పండితే ఓకే, మళ్ళీ వర్షం వచ్చి అది పడిపోయినాయి అంటే లాస్. లేబర్ బాగా పెరిగిపోయింది, లేబర్ అట్లుందా? ఇది బాగాలేదా? ఈడ ఉంటే ఇట్లా చెప్పేస్తా, ఆ నిలబడ ఆ గట్టు మీద నిలబడి అన్న తీరా. ఇట్రండి చెప్పేస్తా ఇంకా. ఈరోజు ఈరోజు ఈనాడు పేపర్లోను మన తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఈ పేపర్లోను కొన్ని అసత్య కథనాలు రాయడం జరిగింది. దీని గురించి నేను 2-3 సార్లు ప్రెస్ మీట్కి పెట్టి కూడా చెప్పినాను. అక్కడ నా భూమి ఉందని దానికి ఇది చేశారని మొన్న వాళ్ళ దాంట్లో అయితే దగ్గర 2000 ఎకరాలు బీడు పెట్టినాము అని చెప్పేసి నా బోటింగ్లో పోయిన సంవత్సరం దగ్గర ఒక 2.5 TMC నీళ్ళు ఎట్లేకపోయినాయి. రైతులు అడిగిన ప్రతిసారి నీళ్ళు ఇస్తూనే ఉన్నారు. MRO వాళ్ళు వచ్చి గేట్లెత్తి నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాగేమంటే మేము స్టెంట్ చేయలే, వచ్చి దాని ఫోటోలు ఎత్తి ఇవన్నీ కొంతమంది దాని రాజకీయంగా ఎవడైనా కానీ ఈ నియోజకవర్గంలో ఉంటే ఇక్కడ MLAగా ఉంటూ నేనేదో బోట్లు తెచ్చుకొని ఆ నీళ్ళు ఉండడం కోసం పట్టకి ఈకపోవడం అనే అంత దరిద్రం ఏడ ఉండదు. ఎంత నీచానికంటే అంత నీచానికి బోత్ ఈరోజు పేపర్లో రావడము ఇది. గతంలోనే వీళ్ళ మీద ఇప్పటికే డిఫమేషన్ కేసు వేయడం జరిగింది, వారెంట్లు ఇచ్చినాయి, వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు దానిల మీద. అయినా సిగ్గురాని పరిస్థితిలో వాళ్ళు ఉండడం జరిగింది. తెలుగుదేశం యొక్క పేపర్ కూడా అలాగే. దీని మీద నేను అప్పుడే ఒకసారి ఛాలెంజ్ చేసిన, ఎక్కడైనా కానీ ఇలాంటివి మాట్లాడేటప్పుడు ఒకరి క్యారెక్టర్ని గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఏం జరిగిందని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడదాం. మన ఊర్లోనూ కూడా ఉన్నాడు విలేకరు, ఈనాడు విలేకరు ఇతనే రాసి పంపించాడు. అతనికి ఎంతసార్లు చెప్పినా సిగ్గు రాదు ఏం రాదు, మన జన్మ ఎత్తినాడో ఏమి ఎత్తినాడో అంతంత ఇది పెట్టుకున్నాడు, సంసారం లేదు సుఖం లేదు ఏమీ లేదు
అంత దరిద్రమైన వాడు చంద్ర. ఏం జరుగుతుందో తెలియాలి కదా, వచ్చి చూసుకొని పోవాలి కదా. నోటుకు వచ్చినట్టు అసలు పైన వాళ్ళు ఏదో అడిగింటారు ఏముంది అని. నువ్వు చూసుకొని రాలే కదా పొద్దున్న లేచినాచి, సార్ ఇక్కడ జనాలు ఉమ్మేస్తారు సార్ మా మీద ఇట్లా రాస్తా అంటే అని కొద్దిగానే ఉండదు. అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళ పత్రిక ఈ పేపర్లో కూడా రాసినారు కమలహాసన్ గిమిలాసన్. డెఫినెట్గా కమలహాసన్ సినిమా ఇండస్ట్రీలో ఇదైతే నేను రాజకీయాలు నేను ఈ రంగానికి సంబంధించి నేను కమలహాసన్ లాంటి వాడిని అనుకోవచ్చు. నోటికి ఎంత పడితే అంత రాసినారు. మేము ఏదైనా తిట్టినామనుకో ఇంకెందుకు తిట్టారయ్యా రోజు మీడియాలో. నాకు బేసిక్గానే నేను మామూలు అనుకుంటాను ఎందుకే వీళ్ళు ఇంతగా తిడతా అంటారు బూతులు ఎందుకు అవసరమా అని చెప్పేసి. మీరు ఇట్లా రాతలు రాస్తే ఎవడేం తిట్టాడా చెప్పు బూతులు. ఇట్లాంటి మాటలు రాస్తే బూతులు తిట్టారో కొట్టకోకుండా ఉంటారు చెప్పు ఎవడైనా. ఏం రాజకీయాల కోసం ఇంత యాడి గంటే ఆడికి దిగజారి బతకల్లా. సిగ్గు ఎగ్గు లేని ఏం వయసు పెరిగితే ఏం ప్రయోజనం వస్తుంది. ఈ వయసుకు వచ్చిన తర్వాత నీ భార్య కోడల్ని వీళ్ళందరినీ తిట్టించుకోవాల్సిన కర్మ ఏమొచ్చింది అవతలని అనడంతోనే కదా. అవతలని నిజాయితీగా అంటే నీ ఇలాంటి నిజం బయట పెట్టింటే ఇంక ఉండేది కాదు కదా. ఊరికే మూడేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం ఏం ఎవడు ఎక్కడ కబ్జా చేసినాడు ఏడెక్కడ చేసినాడు. బ్యాంకు రుణాలంట ఏంది నోటికి ఏదొస్తే అది పెట్టి రాయడమేనా దరిద్రం నాయలు. చెరువు కిందికి ప్రతిసారి నీళ్ళు వదులుతూనే ఉన్నాము. ఇది ఇప్పటి నుంచి కాదు, ఆ ముందరున్న దగ్గర దగ్గర 1200 ఎకరాలు దీని కింద ఉంది. కానీ ఏ రైతు కూడా ఇప్పటి నుంచే కాదు ఒక 20 సంవత్సరాలుగా అంతా కలిసినా కానీ 200-300 ఎకరాల కంటే మించి రావటం లేదు. చంద్రబాబు ఉన్నప్పుడు కరువు ఉండే అప్పుడు నీళ్ళు వచ్చేది కాదు, ఇప్పుడు 5 ఏళ్ళు నీళ్ళు వస్తున్నాయి. కానీ ఒక్కోరికి 1.5 2 ఎకరాల కంటే 3 ఎకరాల 4 ఎకరాలకు ఏ రైతుకు ఉండవు మించి ఉండవు. వాళ్లకు బేసిక్గా వ్యవసాయము ఈ ముఖ్యంగా వరిలో ఎంఎస్పి గిట్టుబాటు ధర అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి గత 10 సంవత్సరాలుగా ప్యాకెట్ 4000 ఉంది, ఇప్పుడు 4000 నడుస్తుంది. దాన్ని పెద్ద పెరగటంలా. సో దానికి ఉద్దేశించి లేబర్ కావచ్చు దీనిలోకి కావచ్చు పంట పెట్టడమే తగ్గించినారు. నాకేమొస్తుంది నేను రోజు ఇదే పని మీదే ఉంటా అంటానా, రోజు క్యాకింగ్ చేస్తానే ఉంటా అంటానా. 3-4 టీఎంసీలు నీళ్ళు పోయినాయి మొత్తం అంతా ఇది కొట్టకపోయింది. ఇదే గ్రామస్తులు ఉంటే మేము ఇదే బోట్లలోనే మేము కాపాడినాం మళ్ళీ గాడిదలు కాదు అప్పుడు ఈనాడు రాయొచ్చు కదా. తెలుగుదేశం వాళ్ళు కబ్జాలు ఏమేమి చేసినారు మొత్తం విత్ లిస్ట్ ఇచ్చినాం విత్ ప్రూఫ్స్ ఇచ్చినాం. మీకు చేతనైతే రాయాలంటే రాయాలి కదా. నేను చేత నేను నా భూమి ఏముందో కూడా చూపించినాం. మనిషి ఎన్నాళ్ళు బతికినామని కాదు ఇట్లా నీచంగా బతుకుతా అంటే పిల్లోనితో సహా తిట్టించుకునే క్రమం పట్టింది నీకు. నేను మామూలుగా ఎప్పుడు ఏమన్నాయని తిట్టేది క్రమం కాదు నా పాలసీ కాదు, నేను పెరిగిన పద్ధతి చదివిన పద్ధతిలో. నేను రాజకీయాలే లేకుంటే సచ్చేది లేదు మునిగేది లేదు, జనం మీద పడగ బతకాల్సిన కర్మ లేదు. ఈరోజు మీరు అలాంటివి చేస్తున్నారు కాబట్టే ఇలాంటివన్నీ కూడా ఊర్లో వాళ్ళందరితో తిట్టినాడు. తిట్టనోడు ఎవడు చెప్పు మిమ్మల్ని, మిమ్మల్ని తిట్టనోడు ఎవడు, అందరు తిడతానే ఉన్నారు. ఎందుకు తిట్టించుకుంటాను, మీ భార్యను తిట్టించుకుంటాను ఈ వయసులో, నీ కోడలను తిట్టించుకుంటాను ఈ వయసులో, ఎందుకు అవతలలో తిట్టడం తిట్టించుకోవడం ఏం కర్మ దానికి సింపతి. కూర్చొని మళ్ళీ ప్రెస్ మీట్లలో ఏడ్చడం అనడం ఎలా, అనిపించుకోవడం ఎలా, దానికి ఏడ్చడం ఎలా, దాని రాజకీయంగా లబ్ధి పొందడం ఆలోచన పొందడం ఎలా. మరి అది ఒక హుందా అయిన రాజకీయం చేయొచ్చు కదా. నేను నిజంగా అనుకునేవాడిని ఎందుకు ఊరికనే తిడతా అంటారు, ఎందుకు చంద్రబాబుని ఊరికనే తిడతా అంటారు అని చెప్పేసి అవతలలో క్యారెక్టర్ని అసెస్ చేయడం ఇంతకుముందు అంతే కదా. అంటే ఇతని బతుకే అంత, ఎన్టీ రామారావు దించేటప్పుడు లచ్చింపాడుతూ ఉన్నాడు లచ్చింపాడుతూ ఉన్నాడని దించిపడేసా, ఇప్పుడు అవతల మీద అంటే ఏదో ఒకటి నిందలేయడం పోవడం. మీ బతుకు మీరు ఎన్నేళ్ళు బతుకుతేనే ఉంటుంది. మనిషికి ఒక ఏదైనా ఇంకిత జ్ఞానంతో కానీ ఇంకోటి కానీ నడుస్తా అంటే ఏదైనా ఉండొచ్చు. బాగున్నా నాయన, బాగున్నావా, మందు మానేసినావా? ఎప్పుడో సీక్రెట్ పడితే ఆ తర్వాత అంతేనా.
మీ ఊరు ఒకటి మిగిలిపోయిందా మాకు గుడ్ మార్నింగ్ ఎప్పుడు వచ్చామన్నా పొద్దున పూట వద్దు సాయంత్రం పూట కావాలంటారు సాయంత్రం అయితే అంటారు కానీ కానీ సాయంత్రం అయితే ఉంటారు కానీ మా మా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు పుల్లుగా ఉంటారు అవునా ఇప్పుడే చెప్పినాడు ఎప్పుడో అవుతా అంటారు అని ఇంకేదైనా అంత మనం వస్తాం వచ్చిన చెప్పి వచ్చాను నేను ధరలకు మీకు పోసినానా ఎక్కడ దాని కింద వచ్చేటైనా గాడుంది ఇవి రైతులు చేసుకోవాలి బేసిక్గా ఇవే కాదు కూళ్ళు పెరిగాయాలి కల్లా శనిక్కాయలు ఇబ్బంది ఏమన్నీ అన్ని ఇబ్బందులు ఉన్నాయి కూలే ఇవేనా నీళ్ళు ఇట్లా వచ్చేస్తా ఆడు కూడా నేను చూసిన దాని కింద కూడా బాగా నీళ్ళు పోతాను బాగున్నా ఇట్లా తిరిగి దొరికేదా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఎవరు ఆ ఉద్యోగస్తులు లేరు కదా గుళ్ళు ఉన్నాయిలే ఎన్ని ఇల్లు ఉండేది ఎంతమంది వాలంటీర్లో అబ్బో చాలా పెద్దదే 5 మంది ఇవేనా నీళ్ళు వచ్చేది రైతులు ఎక్క ముందుకు రాలేదు ఏమన్నా గవర్నమెంట్ తరపు నుంచి మనం చేతిస్తే ప్రొవిజన్ ఉండదు కదా ప్రభుత్వం దగ్గర అవకాశం ఉండదు అది వాళ్ళ ఆలోచన అంత పోయినా మరి నువ్వు వేయలేదా మరి తూము లేదా బండి నారాయణ బండి నారాయణ తూమా అది అంటే ఆయన వచ్చి ఎత్తాలా ఎన్నో ఎన్నో మరవా 4 మరవరా ఏది మీరు పడతారు అక్క యాడి పోయింటివి ఏం పనికి బేల్దార్ పనికి ఊర్లో అంతా బేల్దార్ లేకేనా ఎంత ఇస్తాను కూలు 800 మేస్త్రీకా 800 బేల్దార్కి అబ్బో చాలా పెరిగి ఇప్పుడు ఎంత ఉంది అది ఏంటంటారు చదరం లేబర్ లేబర్ ఎంత వేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్కి ఫస్ట్ అంటే 18 ఇప్పుడు నాడు నేడు గునాదు లేడం తీసుకున్నారా కట్టేది ఎందుకు ఎవరు మీ మేస్త్రి ఎవరు ఇద్దరేనా ఉంటుందా వచ్చిందా 8 లక్షలు బాగున్నావా రేగ్గాయలా నిమ్మకాయలు ఎక్కడ ఉండి నువ్వు వెళ్ళారికేనా లాట ఇప్పుడా ఇప్పుడు అయిపోతాయిలే ఏం ఏమన్నారు మా వాళ్ళు నేను వస్తానులే కదా గుడ్ మార్నింగ్ వస్తా కదా ఊళ్ళో చూస్తానులే మీకు గుడ్ మార్నింగ్ కదా గుడ్ ఈవినింగ్ పెట్టుకొని వస్తా ఏం పేరు ఏం పేరు లోకేష్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ
రెడీ ఏం రెడీ అన్న దుర్గమ్మ గుడిది ఇప్పుడేనా 7 గంటలకు వస్తాను